ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న పాదయాత్ర గుంటూరు నుంచి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. ఊరూరా సాటి రైతులు, స్థానికులు, యాత్ర చేస్తున్న మహిళలు రైతులకు ఘన స్వాగతం పలికారు. ఆరో రోజైన ఇవాళ యాత్ర గుంటూరు జిల్లా పెదనందిపాడులో మొదలైంది. రైతులకు నాగులపాడు గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రులు, గ్రామస్తులు పాదపూజ చేశారు. కర్షకుల పాదాలపై పూలు చెల్లారు. నడిచేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 150 మందికి బూట్లు, గొడుగులు అందజేశారు. చిలకలూరుపేట, నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గాల రైతులు, అఖిలపక్ష నాయకులు పెదనందిపాడు వెళ్లి యాత్రకు సంఘీభావం తెలిపారు. గుంటూరు కాపు ఐకాస నేతలు కూడా రైతులతో కలిసి నడిచారు. గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లా చిన్నందిపాడు చేరుకున్న రైతుల పాదయాత్రకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. భోజన విరామ సమయానికి యాత్ర అడుసుమెల్లి చేరుకుంది. రాజధాని రైతులకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సంఘీభావం తెలిపారు. ఇదేదో డబ్బులు ఇచ్చి చేస్తున్నారు కొంతమంది, నిజాలు కాదు, ఒక నాటకాలు ఇలా ఏదో చెప్తున్నారు. మా నాన్న ఒక రైతు ఎంత కష్టపడతాడో మాకు తెలుసు. ఈ రైతులకి మద్దతు పలుకుతూ మేము అందరికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాము. ఇక్కడ పక్కన అడుసుమిల్ అండి, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. నేను మా పేరెంట్స్ అందరూ ఫార్మర్స్. మా ఫార్మర్స్ తరఫున మా అమరావతికి ఎలా రాజధాని మద్దతు ఇవ్వాలని చెప్పి మేము ఇలాగా కార్యక్రమానికి సపోర్ట్ చేయడానికి వచ్చాము.